టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రోజు రోజుకి మాటల తూటాలు పేరుతూనే ఉన్నాయి. కౌంటర్లు రివర్స్ కౌంటర్లతో పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నాయి. కాంగ్రెస్ ను లోఫర్ పార్టీ అని కేటీఆర్ చేసిన కామెంట్లపై కాంగ్రెస్ నేతలు గుస్సా అయ్యారు. టీఆర్ఎస్ బ్రోకర్ల పార్టీ అంటూ జవాబిచ్చారు. అటు టీఆర్ఎస్ నేతలు కూడా ఏ మాత్రం తగ్గలేదు. గడ్డాలు మీసాలు పెంచుకుంటే అధికారంలోకి రారంటూ ఎదురుదాడి మరింత పెంచారు. అధికార విపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణలో రాజకీయం హీటెక్కుతోంది. కాంగ్రెస్ లోఫర్ పార్టీ అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సిఎల్పి నేత జానారెడ్డి మండిపడ్డారు. రాహుల్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తమది లోఫర్ల పార్టీ అయితే టీఆర్ఎస్ బ్రోకర్ల పార్టీ అని కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీపై కేటీఆర్ కామెంట్లో అహంకారానికి దిగజారుడుతనానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. తమ నాయకులను కాలి గోటితో పోలిస్తే మరి కాళ్లు పట్టుకున్న వాళ్లను ఏమనాలని జానారెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ తీరు చూస్తుంటే 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. లోకర్ల పార్టీని కాంగ్రెస్ ని నిందిస్తే ఇది బ్రోకర్ల పార్టీ ఎందుకు కాకూడదని ఎవరన్నా నన్ను ప్రశ్నిస్తే నేను ఏమని చెప్పాలనో నాకు తెలియకుండా ఉన్నది. కాళ్ళు పట్టుకున్న అధిష్టాన వర్గం పెద్దల్ని ఆ విధంగా వివరిస్తే దీనికి కాలుగోడుకి ఏంది, కాలు పట్టుకున్న దానికి ఏంది, సామాన్య ప్రజలందరినీ కూడా బాధిస్తుందనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. కానీ సమయం కొరకు ఎదురు చూస్తున్నారు ప్రజలు. అయితే టీఆర్ఎస్ నేతలు కూడా ఈ విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఎదురు దాడి చేస్తున్న కాంగ్రెస్ పై ఘాటుగానే కౌంటర్ ఇస్తున్నారు. గడ్డాలు మీసాలు పెంచుకుంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అధికారం పోవడంతో పిచ్చి పట్టినట్టుగా నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 70 కాదు కదా 7 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. ఒకళ్ళు ఏమంటారు అంటే ఏమి ఇంకా గొర్రెలు బర్రెలు ఇస్తారా, చేపలు ఇస్తారా, ఆ మాట మాట్లాడగా కానీ అలా అడిగని పోయి ఆ వృత్తులలో వాళ్ళని ప్రమోట్ చేయగలిగితే వాళ్ళు ఆర్థికంగా పైకి వస్తారు, వాళ్ళ కుటుంబాలు పైకి వస్తాయి. నీ ప్రత్యామ్నాయం తర్వాత దేవుడెరుగు, మీరు ఇప్పుడు ఉన్న సీట్లు మీరు గెలుస్తారా, నువ్వు ఛాలెంజ్ చేస్తుంది. మీరు ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఒకళ్ళతో పొత్తు పెట్టుకోకుండా 25 సీట్లు గెలవని మీరు మాకు ప్రత్యామ్నాయం అంట. అటు ప్రజల ఉసురు పోసుకుంటూ అభివృద్ధిని అడ్డుకుంటూ కాంగ్రెస్ నేతలంతా కాలకేయ ముఠాలాగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు మిడతల దండులాగా దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాల కాంగ్రెస్ పార్టీగా మారిపోయి మాట్లాడిన అబద్దాన్నే 100 సార్లు మాట్లాడి నిజం చేయాలని ప్రయత్నం చేస్తే నిజాలని నిగ్గుదేర్చేటువంటి ఈ ప్రభుత్వం అనునిత్యం ఒకవైపు ఉద్యోగాలు ఇస్తూనే ఒకవైపు ప్రజలకు అభివృద్ధి చేస్తూనే మరోవైపు మీరు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాన్ని తిప్పి కొడతాం. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంచడానికి మా ప్రయత్నం ఉంటుంది తప్ప. ఎన్నికలకు 7.5 ఉన్నప్పటికీ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య డైలాగ్ వార్ రోజు రోజుకు ముదురుతోంది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు.